నీతి శాస్త్రాలు ఈ గ్రంథాలు చదవాలి. అందులో పాపం వీళ్ళంతా ఉత్తమ జాతి స్త్రీలు గనక వారి ముఖాల నుంచి శరీరం నుంచి తామర పువ్వుల మీద నుంచి వచ్చే ఒక సుగంధం వస్తున్నది. వాళ్ళంతా గాఢంగా నిద్రపోతున్నారు. అందులో ఒక ఆవిడ పక్కావిడ్ని రావణుడు అనుకుని కాలు మీద వేసి అయ్యో నా భర్త అనుకున్నానే అని మళ్ళీ అంతలోనే పక్కకి తిరిగింది. ఒకళ్ళ భుజాలు ఒకళ్ళకి తగిలించుకుంటున్నారంటే అప్పుడప్పుడు నిద్రమత్తులో ఒకళ్ళ తొడల మీద ఒకళ్ళ తలలు పెట్టు నిద్రపోతున్నారు. ఇంతమంది ఉండడం వల్ల ఎవరికి ఏది తలగడో తెలియడం లేదు, ఏది చిలగడో తెలియడంలా. ఈ విధంగా తొడల మీద తలలు పెట్టుకుని, తలల మీద తలలు పెట్టుకుని, చేతుల మీద చేతులు పెట్టుకుని తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడికి వచ్చిన కారణం చేత రావణాసురుడి మాట కాదనలేకుండా ఆయన పోసిన మద్యం తాగిన మత్తులో తమను తాము మరిచిపోయి ఉన్నారు. ఈ విధంగా ఒకరితో ఒకరు కాళ్ళు చేతులు వేసుకుని ఒళ్ళు తెలియని గాఢ నిద్రలో ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళు ఎటువంటి కన్యలు? రాజర్షి పితృదైత్యానాం గంధర్వాణాంచ యోషితః. యోషిత్ అంటే స్త్రీ అని అర్థం. ఆ స్త్రీలలో కూడా కొంత సాత్వికత ఉంటేనే యోషిత్ అనమన్నారు, లేకపోతే స్త్రీ అనమన్నారు. ఈ స్త్రీలంతా రాజ ఋషి పితృ దైత్యానాం గంధర్వాణాంచ యోషితః. కొంతమంది మహారాజుల భార్యలు లేక కూతుళ్ళు, కొంతమంది ఋషుల కన్యలు కూడా ఉన్నారు అందులో. అందుకే రాజ ఋషి అని అర్థం విడివిడిగా చెప్పాలి ఇక్కడ సమాసం కనుక. రాజ ఋషులు అని చెప్పకూడదు, రాజులు ఋషుల యొక్క పిల్లలు. వేదవతి లాంటి వాళ్ళని ఋషి కన్యలు కూడా అపహరించాడు వాడు. కాకపోతే వేదవతి తనంతా తాను అగ్నికి ఆహుతయిపోయింది. కొంతమంది ఆహుతి అవ్వలేని వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళను కూడా తీసుకొచ్చాడు వాడు. ఋషి స్త్రీలు ఉన్నారు, పితృదేవతల కూతుళ్ళు కూడా ఉన్నారు. పితృదేవతల కన్యల్ని కూడా లాక్కొచ్చాడు, దైత్య కన్యల్ని లాక్కొచ్చాడు, గంధర్వ కన్యల్ని లాక్కొచ్చాడు. రాక్షసానాంచయా కన్యా తస్య కామవశంగతాః. ఇంకా రాక్షస స్త్రీలు వీళ్ళంతా అతని కామమునకు లొంగి వచ్చారు. పాపం అంటే ఆ దుర్మార్గుడు కాముకుడై వాళ్ళని అపహరించి తెచ్చాడు. గతి లేక వచ్చారు ఇక్కడ. కామవశంగతాః అనే శబ్దం మనకు అర్థం ఏంటంటే వాడి కామమునకు ఎదురు చెప్పలేక, దిక్కు లేక, గతి లేక అక్కడికి వచ్చి పడ్డారంటే ఇష్టంతో రాలేదు వాళ్ళంతా. వీళ్ళల్లో కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకే ఆ మాట కూడా చెప్పాడు, కొంతమంది తమయంత తాము రావణుని ఆకారానికైతేనేం, లేకపోతే సంపదలకైతేనేం, పదవికైతేనేం, బలానికైతేనేం, వాడిచ్చే భోగాలకైతేనేం ఆశపడి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ ఉంటారు ఆ కేటగిరీ. కానీ ఎక్కువ భాగం మాత్రం దిక్కు లేక వచ్చిన వాళ్ళే. యుద్ధకామేన తా సర్వాః రావణేన హృతాః స్త్రియః. వీళ్ళంతా యుద్ధకాముకుడైన రావణుడు యుద్ధాలకి వెళ్ళి మహావీరుల్ని చంపి తీసుకొచ్చిన వాళ్లే. సొంత బావగారిని శూర్పణఖ మొగుణ్ణి విద్యుజ్జిహ్వుని చంపేశాడు వాడు. అసలు రావణుని దండయాత్ర అంతా ఉత్తరకాండలో ఉంటుందన్నమాట. ఉత్తరకాండలో రావణాసురుడు పుట్టిన దగ్గర నుంచి కొంచెం వయస్సు వచ్చిన తర్వాత నుంచి వాడు వీరావేశంతో ఎన్ని లోకాలు తిరిగాడు, ఎంతమందిని జయించాడు. ఆ జయించడంలో అనరణ్యుడనే మహారాజు గారిని కూడా సంహరించాడు వాడు. మాంధాతతో యుద్ధానికి వచ్చాడు వాడు, కాకపోతే మాంధాత చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత అదే వంశంలో మరో రాజుగారిని చంపాడు. అప్పుడు ఆయనే శపించాడు, మా వంశంలో రాముడు పుడతాడరా, వాడి చేతిలో నువ్వు చస్తావని. అలా వాడు ఎంతోమందిని చంపుతూ చంపుతూ ఒకసారి శూర్పణఖ మొగుడు విద్యుజ్జిహ్వుడు బావగారిని విషయం మర్చిపోయి వాణ్ణి చంపేశాడు. అప్పుడు శూర్పణఖ చెడామడ తిట్టింది, దౌర్భాగ్యుడా, నువ్వు అన్నయ్యవా లేక అన్నవా లేక దున్నవా అని తిడితే అప్పుడు వాడు నాకు యుద్ధం అనేది ఒక మైకం, ఆ రక్తం వాసన తగిలితే ఎవరినైనా చంపే బుద్ధి వస్తుంది, అయినా నీకెందుకే మన రాక్షసులకు ఒక మొగుడేమిటి ఒక పెళ్ళమేమిటి ఇలాగే అన్నాడు వాడు. పోతే పోయాడు వాడు, స్వేచ్ఛ నువ్వు హాయిగా జనస్థానానికి దండకారణ్యానికి పో, కరదోషణాదులు మన సోదరులు ఉన్నారు అక్కడ వాళ్లతో కలిసి బోలెడంతమంది భర్తలతో తిరుగున్నాడు తప్ప బావగారు పోయారని వాడికి ఏం పశ్చాత్తాపం కలగల. ఆవిడ కూడా ఆ కాసేపు తిట్టింది కానీ వీడన్న మాటలకి ఐసర మధ్య బాగుందని అక్కడికి పోయింది. అందుకే అటువంటి కాముకురాలికి ముక్కు చెవులు ఉండకూడదనే లక్ష్మణుడు కోశాడు తప్ప ఆయన అనవసరమైన రాగద్వేషాలతో కోసినది కాదన్నమాట. అంత నీచ స్థితిలో ఉన్నవాళ్ళు ఆ కుటుంబం అంతా, ఒక్క విభీషణుడు తప్ప. అలా వాడు చంపేసి ఎడాపెడ భార్యల్ని పిల్లల్ని వాళ్ళని వీళ్ళని తేడా లేకుండా ఈడ్చుకొచ్చి పారేశాడు అంతఃపురంలో. అందుకే వాళ్ళంతా అక్కడికి వచ్చారు.